గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో ధూళిపాల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అంటూ చలో అనుమర్లపూడికి ధూళిపాల పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే చలో అనుమర్లపూడికి పోలీసులు అనుమతి నిరాకరించారు. 144 సెక్షన్ కూడా విధించారు వాళ్ళు. బయట గ్రామాల నుంచి అనుమర్లపూడికి ఎవరు రావద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ధూళిపాల నరేంద్ర తన అనుచరులతో వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ధూళిపాల నరేంద్రపై ఎమ్మెల్యే కిలారి రోసయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైనింగ్ డాన్ గా పేరొందిన ధూళిపాల నరేంద్ర తమపై విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధూళిపాల అక్రమ మైనింగ్ల గురించి స్వయంగా ఆయన పచ్చ మీడియాలోనే వచ్చిందని గుర్తు చేశారు. చలో అనుమర్లపూడి కాదు, చలో చేబ్రోల్ మండలం అని అంటే బాగుండేదే అనుకుంటున్నా. మండలంలో ప్రతి గ్రామంలో నువ్వు చేసిన తవ్వకాలు నీరు చెట్టు కింద ఏ గ్రామంలో నువ్వు తవ్వుకోలేదు. పలానా గ్రామంలో నేను తవ్వలేదు అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి. నువ్వు చేసిన ఈ తవ్వకాలు కానీ ఈ అవినీతి కానీ నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున ఆ రోజున్న న్యూస్ పేపర్లో నీరు చెట్టు కింద సర్వం అవినీతి పరం, నువ్వు ఏదైతే చేసావో నీకిది నాకది నీ ఈనాడు పేపర్లోనే మీ పచ్చ మీడియా పేపరు. నువ్వు ఇవాళ నీతులు మాట్లాడుతున్నావా? మేము గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు పల్లెల్లో ఎక్కడెక్కడ అవసరమైందో లెవలింగ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం తప్ప నీలాగా ప్రతి గ్రామంలో సేకూరులు అయితే పెద్ద చెరువు కోట్లాది రూపాయలు కాజేశావు. ఏ గ్రామంలో చూసినా సరే కోట్లాది ప్రతి గ్రామానికి 1 నుంచి 2 కోట్ల రూపాయలు పైగా మట్టి తవ్వకం చేసుకొని ఆ గ్రామాలకి కనీసం ఒక పైసలు కూడా ఆ గ్రామ అభివృద్ధికి నువ్వు ఏ రోజన్నా ఇచ్చావా అని అడుగుతా ఉన్నావు.